హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము ఒక టెంపుల్ కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో వ్యవసాయ భూములు అన్ని కూడా మీకు చూపిస్తాం అన్నమాట, మా విలేజ్ అన్ని కూడా. సో అందరూ కూడా మర్చిపోకుండా ఎండింగ్ వరకు చూడండి. పళ్ళన్నీ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. సో అందరూ కూడా చూడండి. సో దీన్నే రేగుపండు అంటారనమాట. ఇక్కడ చూడండి, చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అవి రేగుపండ్లు అనమాట. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇందులో. సీజన్ మేబీ 1 మంత్, ఆఫ్టర్ 1 మంత్ మంచి రేన్ పళ్ళు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇదే మా హనుమాన్ టెంపుల్, మా నాన్నగారు కట్టించింది. ఊరందరూ కూడా కలిసి అన్నీ కూడా చేస్తున్నారనమాట. సో ఇక్కడ భజనలు జరుగుతాయి, అన్నదానాలు జరుగుతాయి, అన్నీ కూడా ఈ గుళ్ళో అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అయితే మేము వెళ్తున్నది ఒక కొండ మీద ఉన్నటువంటి ఒక టెంపుల్కి. సో ఇది వ్యూ మీకోసం అంతా కూడా ఇలాగుంటుంది. సో ఇక్కడ అందరూ కూడా వ్యవసాయ భూములు అందరివి కూడా ఇక్కడ ఉంటాయి. వ్యవసాయం చేయడానికి బయట బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు. సో ఇది మామిడి తోట, ఫుల్గా మామిడి తోట అన్నమాట. సో ఈ సైడ్ అలాగే ఈ సైడ్ వస్తే చూడండి, మడి నాటారు. అలాగే టమోటా చెట్లన్నీ కూడా అంతా పుర్లు కడతారు కదా, సో అవి అనమాట. చూడండి, ఇదంతా మీరు చూసే కొద్దీ ఫుల్గా అదే ఉంటుంది. ఊర్లకు ఇలా సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అతను ప్లాస్టిక్ కుండలు తీసుకొచ్చాడు. చూడండి, సో ఇది ఫుల్ వ్యూ ఆఫ్ అవర్ అగ్రికల్చర్ ఫార్మ్. సో అక్కడ మా చిన్న ఒక ఆయన పనిచేస్తున్నాడు దూరంగా, మీకు కనిపిస్తుందో లేదో. కొంగలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అది చూడండి, మడిలో కూడా కొందరు ఎవరో పనిచేస్తున్నారు, ఆడవాళ్ళు కొందరు. ఎంతో అద్భుతమైన ప్లేస్ అండి విలేజెస్. నిజంగానే విలేజెస్లో మంచి బ్రీతింగ్ అంటే గాలి కానివ్వండి, కాలుష్యం లేనటువంటి ప్లేస్. చుట్టూ కొండలు ఉంటాయి ఇలాగా. సో ఎంతో అద్భుతమైన ప్లేసెస్ అండి ఇవన్నీ. చూడండి, అడవిల్లోనే కలర్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇది వచ్చి ఈ పువ్వును ఒక్కొక్కసారి మేము చిన్నప్పుడు పొక్కాకు లాగా అంటే తమలపాకు లాగా ఎలా వేస్తారో అలాగే ఈ ఆకు ఇంకొక చెట్టు యొక్క పెరడును నోట్లో వేసుకుంటే కనుక, సో వీటితోని నోరంతా ఎర్రగా పడ్డేది. అలాగే చాలా వాటికి మంచిదన్నమాట హెల్త్. ఆటోలు మాత్రమే మా ఊరికి వస్తాయన్నమాట. వేరే అంటే 2 వీలర్స్, ఓన్లీ ఆటోస్. ఇక్కడ ఇంకా మట్టి రోడ్డే ఉంది, ఇంకా మంచి రోడ్లు పడలేదు. మా మదరు పిల్లలిద్దరూ కూడా వస్తున్నారన్నమాట. సో ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చేసాము, ఇంకా హాఫ్ వే వెళ్ళాలి కొండ మీద ఉన్నటువంటి టెంపుల్ చూడడానికి. సో అయితే అందరూ కూడా ఎంత ఎక్సైట్గా ఉంటారు, ఏ గుడికి వెళ్తున్నారో ఏంటో అనేది. తప్పకుండా అక్కడ వీడియో తీనిస్తారో ఏంటో తెలియలేదు, తీయనిస్తే అది తప్పకుండా పెడతాను. అలా లేదంటే బయట నుంచి టెంపుల్ మాత్రం వ్యూ మీకు పెడతానమాట. సో ఇదంతా దారిలో ఉలవ చెట్లు వేశారు, ఇక్కడంతా కూడా సేద్యం చేశారు. వ్యూ చూడండి మీకు పెడతాను. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో కదా. విలేజెస్ అంటే విలేజెస్ అండి. మనం సిటీలో ఉండడం వల్ల విలేజెస్ను చాలా మిస్ అవుతూ ఉంటాము డెఫినెట్గా. చూడండి, ఆల్మోస్ట్ కొండ దగ్గరకు వచ్చాము. అయితే ఆ కొండ ఎక్కాలి, ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్ ఏదో ఉంటుంది ఇక్కడ పల్లె నుంచి. ఎంత అందమైన ప్లేస్లు అండి, ఒక ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది ఇక్కడ చూడడానికైతే.
ఎంత సైలెంట్ గా ఉందో నిజంగా. సో ఇవి వేరుశనగకాయల చెట్లండి. ఒకటి బీకు నందు వందన ఒక చెట్టు బీకు. టైం అయింది వేరుశనగ చెట్లది ఇంకా కాలేదు, ఇంకా కొన్ని రోజులు పడుతుందన్నమాట. ఇక్కడ చూసారా అందరూ మనుషులు చీర కట్టుకు చీరలు కట్టుకుంటారు కదా, అయితే ఇక్కడ ఏంటంటే పొలాలన్నీ కూడా చీరలు తొడుక్కొని ఉంటాయి చుట్టూ పొలాల చుట్టూ, ఎందుకంటే ఇక్కడ పందులు ఇబ్బంది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అడవి పందులు ఉంటాయి కదా, సో అడవి పందులు అన్నీ వచ్చేసి ఇక్కడ అన్నీ ధ్వంసం చేసేస్తున్నాయని. సో ఇలాగ మనుషులు ఉన్నట్టు అన్ని వాళ్ళ వాళ్ళ చీరలన్నీ కూడా కొంచెం పాతవైనటువంటి చీరలన్నీ కూడా పొలాలకి ఇలాగ కట్టారనమాట. ఫుల్గా ఎక్కడ చూసినా కూడా ఇలాగ చీరలతోటి కట్టేసి ఉంటారు. ఇలా కట్టకుండా అలాగే వదిలేశారనుకోండి పందులన్నీ ఒకేసారి గుంపులు గుంపులు వచ్చేసి మొత్తం అంతా పొలాలన్నీ కూడా నాశనం చేసేస్తాయి. సో ఇలాగ ఇది దీని మీద ఒక పద్యమే రాయొచ్చు అనుకుంటాను. సో చీరలు కట్టుకున్నటువంటి పొలాలు అన్నట్టు. సో ఎంతో అందంగా ఉన్నాయి నిజంగానే చూడడానికి. మంచి మంచి శారీస్ కూడా చాలామంది పందులు రావడం తట్టుకోలేక కట్టేస్తున్నారు ఇలా పొలాలకి. బర్డ్స్ ఎంత బాగా, పక్షులన్నీ కూడా గూళ్ళు కట్టుకున్నాయి. ఇలాంటి గూళ్ళలో కూర్చుంటే చిన్న చిన్న చిట్టి కురువులు అంటాము కదా మనం, చిట్టి కురువిలు చూడండి, చిట్టి కురువులు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ చిట్టి కురువులు అనేవి అలాంటి గూళ్ళు కట్టి అక్కడక్కడ చూడడానికి ఎంత అందంగా ఉంటాయి అన్నమాట. సో తీయడానికి కుదరనా, సో అలాగా ఉంటాయి ఈ దాంతో కట్ చేసుకొని అన్నీ కూడా చీపుర్లు తయారు చేసేవారు. దీంతోనే చెత్తలు ఊడవడం అన్నీ చేసేవారు అనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడంతా ఫ్యాషన్గా టౌన్లో ఉండేటివి కొనుక్కుంటున్నారు కాబట్టి ఇలాంటి చెట్లు బాగా గ్రీన్గా అలాగే ఉన్నాయి. ఫుల్గా చూడండి ఎలాగుందో, ఒక చిన్న అడవిలో చిన్న దారిలాగా. సో మొత్తం కొంచెం దారి ఇప్పుడు బాగానే ఉంది నడవడానికి. అయితే నెక్స్ట్ రాళ్ళు వస్తాయి మొత్తం కొండరాళ్ళు, అవి ఎక్కి దిగాలి. రాళ్ళన్నీ ఎక్కడంలోనే ఉంది, ఆల్మోస్ట్ రైడ్ అయిపోయాము. ఇక్కడ వ్యవసాయ భూములన్నీ కూడా ఇక్కడ మంది ఈ పల్లి వాళ్ళు ఉన్నాయన్నమాట. సరే ఇక్కడ వచ్చి ఇలాగా గుడిసెలన్నీ వేసుకొని సేద్యం అంతా చేసుకున్నారు. శని చెట్లన్నీ కూడా వలిసి ఇక్కడ వేసినారు అనమాట. చూడండి ఆల్మోస్ట్ హాఫ్ కొండ మీదకి వచ్చాము. వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో కదా అక్కడ. సో పువ్వుల చెట్లు ఇక్కడ జేసీబీతో ఈ కొండనంతా కూడా దువ్విస్తున్నారు అనమాట జేసీబీ. ఇక్కడ చూడండి జేసీబీ. సో జేసీబీ వల్ల ఇక్కడంతా కొండంతా దువ్విస్తున్నారు. వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో, లొకేషన్ అంతా సదరం చేసి ఇల్లు కట్టుకోవడానికి ఇలా చేస్తున్నారు అనుకుంటా. కొండ చిన్నప్పుడు ఇలాగ ఎవరెవరో పేర్లన్నీ కూడా గుండ్ల మీద చెక్కేవారు అనమాట రాళ్ళతో. వచ్చిన గెస్ట్ మా దగ్గరకు వచ్చేసి మేము కూర్చొని ఉంటే ఇక్కడికి వచ్చి ఈడ కూర్చునింది అనమాట. పప్పీ కమాన్. ఆల్మోస్ట్ కొండ ఎక్కి దిగాము, ఇంకా మరో కొండ ఉంది చూడండి. ఎంత వర్క్ చేస్తున్నారు అనమాట, ఎంత ఎంత దూరం నుంచి వచ్చేసి వ్యవసాయం చేసుకుంటూ. తొండ గుడ్లు పెడుతుంది ఇక్కడ చూడండి, వీడియో పెడుతుందా. Thank you.
దానికి ఇలాగా షర్ట్ ప్యాంట్ వేసి ఇలా పెడతారు అన్నమాట మనుషులు ఉన్నట్టు. ఈ సీతాఫలాలు ఎంత బాగున్నాయో కదా. సో ఫుల్గా కాసాయి, అయితే ఇంకా కొద్ది రోజులు పోవాలన్నమాట సీతాఫలాలన్నీ కలెక్ట్ చేయడానికి. సో ఇవి సో ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో కుక్కలు బాగా వచ్చేసామన్నమాట దగ్గరలో. ఇక్కడ చూడండి నిజంగా వింతగా ఉంది నాకు కూడా ఇలాగ పొలాలన్నీ చీరలు కట్టుకోవడం. కలర్ఫుల్గా ఎంతో కలర్ఫుల్గా అన్నీ కూడా కలర్ఫుల్ శారీస్ కట్టారన్నమాట. చెట్లు వేయడానికి ముందు ఇలాగ వేస్తారనమాట మొత్తం షీలింగ్. ఒక షీట్ వేసేసి చూడండి మొలకలన్నీ కూడా వచ్చినాయి ఇప్పుడిప్పుడే. ఇది ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే పెళ్ళిగుండు అనేది ఒకటి ఉందండి. ఇక్కడ చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలుసు అది, పెళ్ళిళ్ళంతా ఎక్కువగా ఇక్కడ జరిగేవి అని పురాణాల్లో చెప్పుకునే వాళ్ళు. అండ్ మాకు చిన్నప్పుడు బుద్ధి వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ చూసేవాళ్ళం. అయితే ఆ గుండును పగలగొట్టాలని కూడా చూసి సాధ్యపడలేదు అనేసి వదిలేశారు. అయితే ఇదేనండి ఆ గుండు, దీని పేరు పెళ్ళిగుండు అంటారనమాట. అదే మా అమ్మవాడికి స్టోరీ చెప్తుంది ఎందుకంటారు ఏంటి గుండు గురించి అనేసి వస్తుంది. చూడండి ఇక్కడ ముందు ఇంకో గుండు ఉండేది పక్కన, ఆ గుండును పగలగొట్టేసినారు. సో ఈ తొర్ర ఉండేది చాలా ముందంతా ఇక్కడ పెళ్ళి జరిగేవి కూడా. ప్రస్తుతానికి ఏది జరగలేదు, ఇక్కడ ట్రెండ్ మారిపోతుంది కదా. చూడండి గుహ కూడా ఉంది ఇక్కడ, మీకు ఒక విచిత్రమైనది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ధోనిలాగా ముందు ఇలాంటి ధోనిలు ఉండేవి, నీళ్ళన్నీ కూడా ఉన్నాయి చూడండి అక్కడ. సో బండల నుంచి ఊరొచ్చి ఆ నీళ్ళన్నీ ఇక్కడ చేరుతాయి అన్నమాట. సో క్యాక్టస్ అండి ఇవి, క్యాక్టస్ ఫ్లవర్స్. అండ్ అక్కడ చూడండి మేకలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకా ఈ కొండ ఎక్కడమే అనమాట. టెంపుల్ వచ్చేసింది అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు టెంపుల్. ఇక్కడ ఒక స్మాల్ టెంపుల్ అనమాట, ఒక ఆమె ఒక చిన్న బొమ్మను పెట్టుకొని పూజ చేస్తూ ఉంటుంది ఇక్కడ. సో అది వచ్చేసాము. ఉన్నారా ఇక్కడ శక్తుండే అమ్మ ఉందనమాట, అక్కడ నన్ను కెమెరా తీయనివ్వరు. సో దానివల్ల మీరు ఇక్కడి నుంచి మాత్రం చూడొచ్చు. అదేనండి స్మాల్ టెంపుల్, ఇక్కడికి ఎంతోమంది వస్తుంటారు భక్తులు కూడా. చూడండి ఇక్కడ మొత్తం ఈ ఫ్లవర్స్ అవే వచ్చాయంట, ఏవి కూడా నాటినటువంటివి కాదు మొత్తం ఈ ఫ్లవర్స్. ఇక్కడ అమ్మవారు ఉన్నాయి ఆ శక్తితోటి అన్నీ వచ్చాయి.